ఏంటి భారతనారి ఆ వీరపోజు ఓ పెద్ద మనిషి నీ డ్యూటీ నేను చేశాను ఫీజ్ ఇచ్చుకో పట్టుకుపోతాను వాట్ గాంధీ పార్క్ దగ్గర గార్సెలో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే ఒక చిన్న చూపు చూసి సెల్లతో ఇద్దాం తీసుకొచ్చాను కనక గాంధీ గారి పట్ట అనుకున్న ఖద్దరు దండందుకు నా మెళ్ళ వేస్తావా గురు తన కర్తవ్యాన్ని నిర్వహించిన ఆమె మెడలో ఈ దండ వేసి పోలీస్ కర్తవ్యాన్ని ఫినిష్ చేయి ఆడపిల్లకి ఆడపిల్ల వేస్తే ఏం బాగుంటుంది గురు దండ నువ్వే మగడివి ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని గురువు గురు అంటావేమిటి గురువు అని పిలిస్తే ఆయన చెవి పారేసి ఊరుకున్నాడు నువ్వెందుకు నోరు పారేసుకుంటావు గురు దాదా క్యాష్ మరి ఫ్రీ సర్వీస్ అనుకున్నావా గాంధీ పార్క్ నుంచి ఈ బడదల్ని ఇక్కడ తీసుకురావడానికి 10 రూపాయలు 50 పైసలు అయింది మీటర్ ఛార్జ్ ఎవరు ఇస్తారు గురు గవర్నమెంట్ సొమ్మిద్దామంటే దేశమే 50 టన్నుల బంగారం తాకట్టు పెట్టేసింది సో రౌడీలో సొమ్మేస్తాలే గురు ఇవ్వు ఇది కూడా ఆ పిల్ల ఇవ్వాలా నీ చేతిలో నా చేతిలో పెట్టచ్చుగా ఎక్కువ ఆగితే ఈ పిల్లని బయటికి నెట్టచ్చుగా అంటారు ఇన్స్పెక్టర్ గారు పట్టు పట్టు ఇంకా వెళ్ళలేదే ఓ పెద్ద మనిషి నీ బండి నా బండి పక్క పక్కన ఉంటే ఎంత బాగుందో చూడు ఈ బాడీ రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుతుంది జాగ్రత్తగా ఉండు రౌడీల బాడీలు ఎందుకు గురు నాతో ఆడరాదు కబడ్డీ 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 ఎందుకు గురు కొడుతున్నా పిచ్చి పిచ్చిగా ఉందా నేను అన్న దాంట్లో తప్పే ఉంది గురు నీ ఒంటి మీద కాకి నా ఒంటి మీద కాకి నీ గుండె మీద పోలీస్ బిళ్ళ నా గుండె మీద లైసెన్స్ బిళ్ళ నీ చేతిలో లాఠీ నా చేతిలో హారన్ నువ్వు రౌడీలు కొడతావు నేను హారన్ కొడతాను పోయి పోయి నిన్నెవడు కట్టుకుంటాడు కానీ ఏడా దాకా స్పృహరాదురా బాబు నీ పనేనా నాకే పని గురు వెళ్ళి తీస్తున్నా ఇక్కడ బాగదు గురు నేనుండేది నీ ఆటోస్ లోనే కదా అక్కడ చూసుకుందా ఎందుకలా ఊగుతూ మాట్లాడతావు నిలబడి మాట్లాడు ఆటో తోలి తోలి ఊపుడు 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 అలవాటు అయింది ఊపుడు ఎక్కువ అయితే నడు విరుగుద్ది జాగ్రత్త సరే గను గురు ఎలాగో నీ బండిలో గాలి లేదు నా బండి గురు నిన్ను ఎక్కించుకుని జామ్మని సెంటర్ లోంచి తీసుకెళ్తుంటే బీట్ కానిస్టేబుల్స్ రూట్ లో నేర్చుకుపోతుంటే అలా తీసుకెళ్లి సముద్రుడు నాపి నా సామి రంగా